रूपा ఏంట ఆలోచిస్తున్నా ఎస్కేప్ అవడానికి ట్రై చేయక లైఫ్ ఏ ట్రాజెడీగా ఎండ్ అవబోతుంది ఇక దేని నుంచి ఎస్కేప్ అవ్వాలి రూపా ఒక మాట అడుగుతాను ఫ్రాంక్గా నాకు సమాధానం చెప్పు మన అటాక్ అయిన డిసీజ్ కారణం నేనే నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఇప్పుడు ఆలోచిస్తున్నా అదే కదా మ్యాటర్ అదే రూపా డోంట్ ఎక్సైట్ కారణం నేను కావచ్చు కదా నో రూపా నిన్ను కల్లో కూడా అనుమానించలేను నీ విషయంలో నేను అంతే మోహన్ థాంక్ యూ రూపా నీ ఆలోచన అదేనే మనుకొని మానసికంగా మదన పడుతూ విలవిల్లాడిపోయాను రేపటి కాలాన్ని ఎలా ముగించాలన్నదే నా ఆలోచన భయపడుతూ బాధపడుతూ చావటం నాకు ఇష్టం లేదు నిజమే రూపా ఆ రెంటిని మించిన అవమానాలను ఫేస్ చేయడం ఇంకా కష్టం బహుశా అందుకేనేమో రాజరమ్యలు నలుగురికి తెలియకముందే సైలెంట్ గా తమ జీవితాలను ముగించారు రూపా మనం చచ్చిపోదాం మోహన్ ఏమంటావ్ రూపా ఎస్ మనలాంటి వాళ్ళకు ఇదే కరెక్ట్ వే పాపం చచ్చిపోయారని ఎవరు మన మీద జాలి చూపించరు సొసైటీ చీదరించుకోకముందే రాజరమ్యలాగా మన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడదాం స్టాప్ యువర్ డేషన్ ఫాస్ట్ కరెక్ట్ గా చెప్పేవాలంట ఎస్ మీ పర్సనల్ మ్యాటర్లో ఫ్రెండ్ గా తలదూర్చే హక్కు నాకుంది క్రికెట్లో రన్అవుట్ గురించి డౌట్ వచ్చినప్పుడు థర్డ్ ఎంపైర్ కంపల్సరీ మీరు జీవితాల్లో రన్అవుట్ కావాలా వద్దా అనుకున్నప్పుడు నిర్ణయం థర్డ్ ఎంపైర్నైనా నాకు వదిలేయాలి ఎం ఐ కరెక్ట్ ఇంకేం ఆలోచించకండి ఎందుకురా గిల్టీగా ఫీల్ అవుతారు రాజారమ్యలా మీరు కూడా కాకూడదనే మా తాపత్రయం సిచ్యుయేషన్ని డేర్గా ఫేస్ చేయాలి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది లేనిదాన్ని కూడా సెర్చ్ చేసి సాధించాలి కనీసం మన అనుకున్న వాళ్ళతోనైనా డిస్కస్ చేయాలి దెన్ డెఫినెట్లీ వి విల్ ఫైండ్ ఇట్ కానీ ఈ పరిస్థితి ఎలా వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో అర్థం కావట్లేదు దట్ స్టూపిడ్ ఫెలో ఇస్ అవర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్ రవి ఇస్ ఇట్ yes వాడికున్న డిసీజ్ బ్లడ్ చేంజ్ వల్ల నీకు నీ ఫ్యామిలీకి చుట్టుకుంది అంతే కాదు మోసంతో రమ్యను రేప్ చేసి వాళ్ళిద్దరి జీవితాలను నాశనం చేశాడు వాడిని ఊరికే వదలకూడదా దేవుడే వాడికి తగిన శిక్ష విధించాడు ముందు మీరిద్దరు సేవ్ అయ్యే మార్గం ఆలోచిద్దాం ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అవును మీరు అధైర్యపడకండి తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది